హాయ్ మాస్టరు, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత ఒక కామెడీ వీడియోతో, ఒక కామెడీ స్పూఫ్తో మీ ముందుకు వచ్చాను. ఇవి బేసిక్గా నా నుండి స్పూఫ్లు మీరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కానీ సీజన్ ఫైవ్లో ఏంటంటే త్రూఅవుట్ సీజన్ రివ్యూస్ కోసమే ఎక్కువ టైం కేటాయించాల్సి వచ్చింది. స్పూఫ్స్కో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఎక్కువ చేయలేకపోయాను. ఎనీవే, మనకి ఇప్పుడు ఈ స్పూఫ్ అనేది ఏ కంటెస్టెంట్స్ని ఉద్దేశించి కాదు, కంప్లీట్గా ఒక ఫ్రెష్ థాట్. బాలకృష్ణ గారు వచ్చి హోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎంత ఫైర్ చేస్తారు, వీకెండ్లో కంటెస్టెంట్ ఎలా ఆడుకుంటారు అని నాకు వచ్చిన ఒక ఫన్నీ థాట్ని నేను క్రియేట్ చేసిన ఒక వీడియో అనమాట. ఇది బాలకృష్ణ గారిని తగ్గించడానికి కానీ హేళన చేయడానికి కానీ 1% కూడా నాకు ఉద్దేశం లేదు. ఆయన అంటే నాకు విపరీతమైన అభిమానం, విపరీతమైన ఇష్టం కూడా. దయచేసి అది గమనించి వీడియోని ఫన్ మోడ్లోనే చూడాలని, ఎవరు హట్టవ్వకూడదని నా మనవి. ఓకే, మరి వీడియో చూసేద్దామా. హాయ్ అందరికీ, నేను మీ నందమూరి బాలకృష్ణ. మీరు మొద్దుగా పిలుచుకునే మీ బాలయ్యని, నేను గుద్దితే ఓర్చుకునే మీ ఇంటి బిడ్డని. మరి ఈ వారం మన హౌస్ మేట్స్ చేసిన తప్పుల్ని అడిగేద్దామా, కడిగేద్దామా? మరి కడగాలంటే వెళ్ళాలిగా. ఎక్కడికి? నా ఒక్కడి టీవీ. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి వారం అయింది మీతో మాట్లాడి, ఏం చేశారా ఈ వారం అంతా? ఏ ఉంటుంది సార్, ఒక తల్లి పుట్టిన బిడ్డల్లా కలిసిమెలిసి ఉన్నాం కదరా. కలిసిమెలిసి అంటే కత్తర్ లేకుండా డ్రాయర్ చింపుతా కొడక. కొడకానా? కలిసిమెలిసి ఉన్నారా? నువ్వు బాత్రూంలోకి వెళ్తే నీ డ్రాయర్ ఎత్తుకెళ్తాడు ఆడు, ఆడు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తే ఆడి టవల్ ఎత్తుకెళ్తావు నువ్వు. అరే మీరు సెలబ్రిటీలా శనగబాట నమ్ముకునే బ్యాచారా? సార్ ఇదేం బాలే, మమ్మల్ని నేను అవమానిస్తున్నానంటే ఏంటి కొట్టానా నన్ను? ఏ డౌటా? ఏంటి కంటెస్టెంట్ కొట్టేస్తారా? ఎక్కడైనా ఉందా ఇది? అసలే బిగ్ బాస్ లోనే జరిగిందా ఇది అంటున్నా. అరే లంపేడు కొడక రామచంద్ర, వేరే హీరోలు చేస్తే బిగ్ బాస్ అంటారేమో కానీ బాలయ్య చేస్తే ఇది బాలయ్య బాస్. వన్స్ ఐ స్టెప్ ఇన్, షో టైటిల్ చేంజెస్. సార్ యాక్చువల్లీ నా తప్పేం లేదు సార్, మొన్న జరిగిన టాస్క్లో నన్ను తోస్తే నేను ముందుకు పడ్డాను. ముందుకు పడ్డావు అంటే నిన్ను ముందుకు పంపించాలనుకున్నోడిని, జీవితంలో చాలా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నోడిని నువ్వు నిందిస్తావురా నిమ్మకాయ మొక్కపోడా? సార్ మీకు విషయం అర్థం కావట్లా. ఏ చూప్, నాకు విషయం అర్థం కాకపోతే నాకు అర్థమయ్యిందే విషయం అవ్వాలి. Because the name is NBK. ఇది బిగ్ బాస్లా లేదు, ఈయన సన్మాన సభలా ఉంది. సన్మానం అంటే గుర్తొచ్చింది, మరి ఆ రోజుల్లో మా నాన్నగారికి జరిగిన సన్మానాలు. తెలుసు సార్, అన్నగారి గురించి మాకేంటి సార్, ప్రతి తెలుగు బిడ్డకి తెలుసు సార్. మళ్ళీ మీరు చెప్పాలా సార్, మీరు బిగ్ బాస్ హోస్ట్ సార్, కొంచెం షో గురించి మాట్లాడండి సార్. ఓ నేను షోలో ఉన్నాను కదా, మర్చిపోయా. ఎనీవే మొన్న లగ్జరీ బడ్జెట్ వచ్చిందా? వచ్చింది సార్, అదిగో ఆ టేబుల్ మీదే ఉంది. తీసుకెళ్ళి స్టోర్ రూమ్ లో పెట్టి. మరి మేమేం తినాలి సార్? గార్డెన్ ఏరియాలో కావాల్సినంత గడ్డ ఉంది కదా, ఎన్ని తినేసాయి? జోకు సీరియస్ అనుకున్నావా? బాబు నువ్వు సూపర్ బాబు, ఏం కామిక్ టైమింగ్ బాబు. నువ్వు క్లాప్స్ కొట్టవేంట్రా, నిజంగానే సర్కులు తీసుకపోనా? సార్ కొడుతున్నా కొడుతున్నా. ఈ కత్తితో పొడుచుకోవాలనిపించే కామిక్ సెన్స్ ఏంటో, బర్రదొడ్లు దొరికినట్టు ఈ బ్లాక్మెయిల్ ఏంటో,
ఆయన ఏం చేసినా తబ్లా పట్టుకొని వాయించడానికి ఫ్యాన్ గాడేంటో. అసలు ఈయన హోస్టింగో గోస్టింగో అర్థం కానీ ఈ పరిస్థితి ఏంటో? మా బాలయ్య బాబుని గోస్ట్ అంటావురా? ఎక్స్ట్రాల్ చేస్తా కొలెస్ట్రాల్ నూనె మీద పోసి అంటిస్తా, నా ఫ్యాన్నే కొడతావురా? అది అది మా బాలయ్య బాబు అంటే అభిమానులని ఎవ్వరు ఏమన్నా ఊరుకోడు. నా ముందే తోటి కంటెస్టెంట్కి ధమ్కీ ఇస్తావురా? దంచితే దేశాలు పట్టుకొని పోతావు కోడక్క. బాబు బాబు కరెక్టేరా, ఆయన ఫ్యాన్స్ని ఆయనకి ఎవరిని కొట్టనివ్వడు. కొట్టాలన్నా ముద్దెట్టుకోవాలన్నా ఆయనే చేస్తాడు. ఏంట్రా గుసగుసలు? మేము గుసగుసలు ఆడితే గసగసాలు నూరి చట్నీలో వేసి ఇడ్లీలో నంజుకు తింటారని మా క్లారిటీ వచ్చింది బాబు. ఎరా మరి నీకు వచ్చిందా లేదా? నాకు మీరు హోస్టింగ్ అని తెలిసినప్పుడే వచ్చింది సార్. వెరీ గుడ్. దీన్నే జ్ఞానోదయం అంటారు. జ్ఞానోదయం అంటే గుర్తొచ్చింది ఆ రోజుల్లో మా నాన్నగారు సార్జీ ముజే చూడోజీ బాత్రూమ్ ఆరా నీ ముఖం ఆరా ఎల్లి జైల్లో కూర్చోరా. బిగ్ బాస్ డూప్లికేట్ జైలుకేగా, సపరేట్ ఫుడ్ బెడ్ బాత్రూమ్. ఈ దీనికన్నా చాలా బెటర్ అర్థం కావట్లేదు. ఎల్లమంది బిగ్ బాస్ జైల్ కాదురా, ముషీరాబాద్ సెంట్రల్ జైల్. అయ్యా మన దగ్గర నో డూప్లికేట్స్, ఓన్లీ ఒరిజినల్. ఎందుకంటే బాలయ్య అంటే నో డూప్లికేట్, ఎవ్రీథింగ్ ఒరిజినల్. ఎవరు రా అక్కడ ఈడ్చుకురం రాన్నే. వెల్కమ్ బ్యాక్. నచ్చిందా? డిడ్ యూ ఎంజాయ్ ఆర్ నాట్? కింద మెసేజ్ చేయండి ఏ డైలాగ్ నచ్చింది, ఏ డైలాగ్లో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే నాగార్జున గారు కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అనే కింద మెసేజ్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవ్రీ వీక్ ఒక వీడియో అనేది ఈ ఛానల్లో చేయడానికి ఇప్పటి నుంచి నిర్ణయించుకున్నాను అనమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ ఏ వెరీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. సంక్రాంతి గిఫ్ట్గా నేను మీకు ఇది ఇస్తున్నాను అనమాట. సో అదే లెవెల్ రెస్పాన్స్ నాకు గిఫ్ట్గా మీరు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.